నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పోరాటానికి వైసీపీ నాయకులు కంటితుడుపు సంఘీభావం తెలుపుతున్నారని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంటా శ్రీనివాసరావు మాట్లాడారు. ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలన్న ఉద్దేశంతో రాజీనామా సమర్పించానని అన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే ఒక పవిత్రమైన ఆశయంతో ఒక మంచి లక్ష్య సిద్ధి కోసం 2021 ఫిబ్రవరి 12 నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను. ఆ రాజీనామా చేసిన తర్వాత మీ అందరూ కూడా తెలుసు, స్వయంగా ఆనరబుల్ స్పీకర్ గారిని కూడా కలిసి ఆ రాజీనామాని ఇట్లా స్పీకర్ ఫార్మేట్లో ఇచ్చాం, ఆమోదించండి అని చెప్పి ఆయన ఆమోదాల వలస ఆయన గృహానికి వెళ్ళి ఆయన్ని రిక్వెస్ట్ చేయండి పర్సనల్గా. అంతేకాదు, ఆ తర్వాత ఒక 2-3 సార్లు ఫోన్లో కూడా మాట్లాడాను స్వయంగా, ఇట్లా రాజీనామా ఇచ్చాం, ఏమన్నా టెక్నికల్గా మీకు ఇబ్బంది లేదు దాంట్లో ఫార్మేట్లో ఇచ్చాం. ఈ రాజీనామా ఉద్దేశం కూడా ఏంటంటే, ఏదైతే ఒక తెలుగువాడి గుడ్డు చప్పుడు, ఒక విశాఖపట్నానికి ఒక ఆత్మగౌరవం, ఎంతోమంది ప్రాణత్యాగంతో పోరాట సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటైజ్ పోతుంది, ఈ ప్రైవేటైజేషన్ కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో, విశాఖపట్నంలో ఎదిగిన వ్యక్తిగా, విశాఖపట్నం ద్వారా గుర్తింపు పొందిన వ్యక్తిగా, ఒక గౌరవం పొందిన వ్యక్తిగా, విశాఖపట్నానికి సంబంధించిన గుండె చప్పుడు ఆగిపోతుంటే నా వంతు బాధ్యతగా నేను అప్పుడు ఉన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకొని ఆ రోజు అందరి ముందు చెప్పి, చెప్పటమే కాకుండా స్టీల్ ప్లాంట్ ఏదైతే గత 3 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారో ఆ పోరాట కమిటీ దగ్గర కూడా అఫీషియల్గా మళ్ళీ ఆ రాజీనామా లేఖను కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనం ఎన్ని సార్లు ఆయన కలిసినా అడిగినా ఆ రాజీనామాని ఒక కోల్డ్ స్టోరేజ్లో ఉంచడం జరిగింది. రాజీనామాని అయితే కోల్డ్ స్టోరేజ్లో ఉంచారు, కానీ ఆ రాజీనామా ఎఫెక్ట్ తోటి ఆ మూమెంట్ కొంచెం ట్రిగ్గర్ కావటం, ఆ తర్వాత మన సోదరులు పల్లా శ్రీనివాస్ గారు ఆమర నిరహార దీక్ష చేయటం, అది మరింత ఉధృతం కావటం, మరి మా నాయకులందరూ కూడా బండారు గారు కావచ్చు, బాబ్జీ గారు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ రామారావు గారు కావచ్చు, మిగతా పార్టీకి సంబంధించిన నాయకులు, అఖిలపక్షం అందరూ కూడా ఎప్పటికప్పుడు ఆ పోరాట కమిటీ చేస్తున్న కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ దాన్ని ఇప్పటిదాకా కూడా కొనసాగిస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే నేను ఇక్కడ ఒకటే మీ ద్వారా ఈ ప్రభుత్వ పెద్దలు తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు నేను రాజీనామా చేసినప్పుడు, లేదు పల్లా శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు, ఈ ప్రభుత్వ పెద్దలు అప్పట్లో ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న ఎంపీ రాజ్యసభ సభ్యులు సాయిరెడ్డి గారు, లేకపోతే జిల్లాకు సంబంధించిన మంత్రుల్లో, లేకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యేలో కొంతమంది మాకు సంఘీభావంగా కానీ వాళ్ళు ఇటువంటి పోరాటాలు కానీ చేస్తుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఉండేది. కానీ ఎక్కడ కూడా కలబల్లి కబుర్లు చెప్పడం, ఏదో కాకమ్మ కబుర్లు చెప్పడం, లేకపోతే కుంటి సాకులు చూపించడం, తూతూ మంత్రంగా మేము కూడా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకం అని చెప్పి కబుర్లు చెప్పడం తప్ప ఆచరణలో ఎక్కడ కూడా దానికి సంబంధించిన పోరాటాలు కానీ లేకపోతే సంఘీభావం కానీ తెలియజేయాలి. ముఖ్యమంత్రి గారైతే ఈ నిర్ణయం వచ్చిన తర్వాత కొన్ని 100 సార్లు విశాఖపట్నం వచ్చుంటారు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చుంటారు, విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చుంటారు, కనీసం పోరాట కమిటీ కలవాలని ప్రయత్నం చేస్తే కూడా ఒకే ఒక్కసారి, అది కూడా ఎయిర్పోర్ట్ బయట ఒక టెంట్లో, అది మొక్కుబడి తంతుగా కలిసి వాళ్ళ దగ్గర ఒక రిప్రజెంటేటివ్ తీసుకున్నాడు. మన పక్క రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ వాటికి సంబంధించిన రాష్ట్రాలు, అక్కడ ఒక ప్లాంటు ప్రైవేటైజేషన్కి కేంద్రం నిర్ణయం తీసుకుంటే అక్కడ ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందించాడో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు రండి చూస్తాను, ఎవరు వచ్చి ఈ ప్లాంట్ తీసుకుంటారో వాళ్ళ సంగతి నేను చూస్తానని చెప్పి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అన్నాడో వాళ్ళ ప్రైవేటైజేషన్ ప్రాసెస్ మొత్తం కూడా ఆపు చేయాల్సిన పరిస్థితి ఆ రాష్ట్రంలో వచ్చింది. మరి ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఏ రోజు కూడా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ సంబంధించి ఒక్కటంటే ఒక్కసారి కేంద్రంలో వెళ్ళి మోడీ గారితో గట్టిగా మాట్లాడిన సందర్భాలు లేవు. అయితే ఇక్కడ మనం కూడా అర్థం చేసుకోవాలి, ఎవరు గట్టిగా మాట్లాడగలరంటే ఎవరైతే చిత్తశుద్ధిగా నిజాయితీగా ఉంటారో అటువంటి వాళ్లే కేంద్రం నిలదీయగలరు. కానీ మన దురదృష్టం
పాపం జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కలేనన్ని కేసులు మెడ మీద వేలాడుతూ ఉన్నాయి. మరి ఆయన మోడీ దగ్గరికి వెళ్ళి మెడలు వంచుకోవాలి తప్ప మెడలు వంచే పరిస్థితి మోడీ గారిది ఆయన చేయలేడు. అది ఆయన అసక్తి. ప్రజలైతే మద్దతు ఇచ్చారు, బ్రహ్మాండంగా 151 ఎమ్మెల్యేలు 22 ఎంపీలు గెలిపించారు, ఒక బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చారు. కానీ ఆయనకున్న కేసులకు భయపడిపోయి ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా మోడీ గారికి మసాజ్ చేస్తున్నారు తప్ప ఆయన మెడలు వంచే ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా చేయలే. ఏ ఒక్కసారైనా కనీసం ఈ స్టీల్ ప్లాంట్ ఇట్లా కోట్ల మందికి సంబంధించిన గుడ్డి చప్పుడు, వేలాది మంది ఉద్యోగులు ఉన్నారు, లక్షలాది మంది పరోక్షంగా ఉన్నారు, కార్మికులు ఉన్నారు, నిర్వాసితులు ఉన్నారు. ఇంత స్టీల్ ప్లాంట్ అనేది తెలుగు వాళ్ళకు ఒక ఆత్మగౌరవం. దీన్ని ఎట్టి ప్రెస్లో కూడా ప్రైవేట్ చేయడానికి వీల్లేదు. మీరు మైండ్స్ అలగేట్ చేయండి, లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేటివ్ దానికి సొల్యూషన్ చెప్పండి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వండి అని చెప్పని ముఖ్యమంత్రి హోదాలో ఏ రోజన్నా ఒక్కసారైనా మోడీ గారిని అడుగుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. మరి గతంలో నేను ఎంపీగా ఎర్రవ నాయుడు గారు, ఎంవిఎస్ మూర్తి గారు మీద ఎంపీలుగా ఉన్నప్పుడు కూడా ఒకసారి వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారు అప్పుడు కూడా సేమ్ డిజనేష్మెంట్ ప్రపోజల్ పెట్టి కొంత దీన్ని డైల్యూట్ చేయాలని ప్రపోజల్ వస్తే ఆ రోజు ఎర్రవ నాయుడు గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా వాజ్పేయి గారిని కలిస్తే ఆ ప్రపోజలు ఆగిపోయిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బ్యాక్డ్రాప్ ఇది. ఈ నేపథ్యంలో ఆ రోజు మేము ఆలోచించి ఇట్లా ఒక రాజీనామా ఆ రోజు నేను 21 ఫిబ్రవరి 12 ఆ రోజు రాజీనామా పత్రాన్ని సమర్పించాను. మీ అందరూ కూడా గుర్తుంది. ఎక్కడ దీంట్లో కండిషన్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి లేకుండా ఏదైతే వాళ్ళు కావాలన్నారో ఆ విధంగా వాళ్ళు కోరుకున్న ఫార్మెట్లో తెలుగు, ఇంగ్లీష్ అన్ని భాషల్లో కూడా వాళ్ళకి ఆ రాజీనామా పత్రాన్ని సమర్పించడం జరిగింది. అంటే ఎగ్జాక్ట్గా 21 ఫిబ్రవరి 12 అంటే 2 సంవత్సరాల 11 నెలల మరి దాదాపు ఇంకొక 15-20 డేస్లో 3 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది నేను రాజీనామా చేసి. అంటే ఈ 3 ఇయర్స్లో మధ్యలో ఆయన పర్సనల్గా కలిసాం, ఆయన ఇంటికి వెళ్ళి ఫోన్ ద్వారా రిక్వెస్ట్ చేసాం, కాకపోతే అక్కడ స్పీకర్ గారు కూడా ఆయన హెల్ప్లెస్నెస్ తెలియజేశారు. ఆయన చేతిలో ఏముంది మనందరికి తెలిసిన విషయమే, ఏం చేయాలన్నా మళ్ళీ ముఖ్యమంత్రి గారు దానికి కన్సెంట్ ఇవ్వాలి. స్పీకర్ గారు సర్వస్వతంత్రులు యాక్చువల్గా అయితే, కానీ ఈ సిస్టంలో స్పీకర్ గారి చేతిలో ఏమి లేకుండా అది కూడా ముఖ్యమంత్రి గారు కనుసన్నల మేరకు నడుచుకునే సిస్టమ్ ఈరోజు రాష్ట్రంలో నడుస్తుంది. కాబట్టి స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేవని చెప్పని ఆయన రాజీనామాని ఆమోదించలేదు.